Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి రిపేర్లు చేస్తారట. చంద్రబాబుకు స్కోతర్ శ్రేయ ఎక్కువ అని అంతా అంటారు. ఆయన మంచి లీడర్, ఆ విషయంలో రెండవ మాటకు ఛాన్స్ లేదు. కానీ ఆయన తన గురించి తాను చెప్పుకునే గొప్పలు అంతకమించి ఉంటాయని కూడా ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు. ఏపీలో జగన్కి పరిపాలనలో ఏమాత్రం అనుభవం లేదని చంద్రబాబు పదే పదే విమర్శలు చేస్తారు. కానీ జగన్ కరోనా రెండేళ్ల కాలంలో అనేక నిర్ణయాలు కానీ చేపట్టిన కార్యక్రమాలు కానీ ఆయనకు దేశంలో మంచి పేరు తెచ్చాయని ఇక్కడ చెప్పక తప్పదు. ఇక జగన్ మంత్రిగా కూడా పనిచేయకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. చాలా మటుకు అవి జాతీయ స్థాయిలో చర్చకొచ్చాయి. అయినా సరే చంద్రబాబు దృష్టిలో మాత్రం జగన్ పాలనలో విఫలమైన వారి కిందనే లెక్కట. సరే, తాజాగా చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ ఏపీలో వచ్చేది టీడీపీ సర్కారే అని ఘంట పదంగా చెప్పేశారు. మరో రెండేళ్లలో మనమే అధికారంలోకి రాబోతున్నాం, ఇక మనం వచ్చిన వెంటనే ఏపీకి చాలానే రిపేర్లు చేయాలంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏపీలో అన్ని రంగాలు పడకేశాయని మొదటి నుంచి అంతా చేసుకుంటూ రావాలి, రిపేర్లు పెద్ద ఎత్తున చేయాలి అంటూ చంద్రబాబు అంటున్నారు. సరే, ఒక పార్టీ తన పాలసీ ప్రకారం ప్రభుత్వం నడుపుతుంది, అది ఖచ్చితంగా మరో పార్టీకి నచ్చాలని అసలు లేదు. దాంతో ఒకవేళ చంద్రబాబు చెప్పుకుంటున్నట్లుగా ఆయన టీడీపీ అధికారులకు వస్తే మొత్తానికి మొత్తం మార్చేయడం ఖాయం. సరే, రిపేర్లు చాలా చేయాలి అంటున్న చంద్రబాబు ముందు పార్టీ అధికారులకు వచ్చే మార్గం కూడా చూసుకోవాలి కదా అనే సెటైర్లు బాగానే పడుతున్నాయి. పార్టీ ఒకవైపు పడకేసింది, లీడర్లు ఇంకా మత్తు పెట్టడం లేదు. మరి వారిని తట్టి లేపాలి, మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీని యాక్టివ్ చేయాలి. అందువల్ల చంద్రబాబు చేయాల్సింది రేపటి రోజున అధికారులకు వస్తే ఏపీకి రిపేర్లు కాదు, ముందు పార్టీకి రిపేర్లు అంటున్నారట. కానీ చంద్రబాబు మాత్రం తానే రేపటి సీఎం అన్నట్లుగా ఏపీకి కొత్త విజన్ని ప్రకటించే పనిలో బిజీగా ఉన్నారు. మరి ఇలాగైతే ఎలా అన్నది తమ్ముళ్ళ గోళ అంటే అర్థం చేసుకోవాల్సిందే కదా.